దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు, శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన గురువర్యులు, సుమన్ టీవీ ఆస్థాన ధార్మికులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ప్రతి సంవత్సరం గురుగారు ఏదో అనుకోని విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి. అప్పుడు అనుకుంటాం ఈ సంవత్సరం ఇదే రాసి పెట్టుందేమో అన్నట్టుగా. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏమన్నా విపత్తులు ఉన్నాయా? క్రోధినామ సంవత్సరం, క్రోధం అంటేనే పెద్ద విపత్తు. సో రాష్ట్ర దేశాలు, దేశాల అధిపతులు కొట్లాడుకుంటారు. ఈ సంవత్సరం అమెరికాలో ప్రభుత్వం మారుతుంది. అమెరికాలో ప్రభుత్వం మారిన వెంటనే కొన్ని విధి విధానాలు తీసుకుంటుంది. ఆ విధి విధానాల వల్ల కొన్ని యుద్ధాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. భారతదేశంలో అయితే యుద్ధాలు లేవు, భారతదేశానికైతే యుద్ధ భీతి లేదు. కానీ ఈ యుద్ధం అనేటువంటిది బయోవార్ రూపంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మనకి కోవిడ్ వచ్చిందే బయోవార్ లాగానే. సో మళ్ళీ అలాంటి బయోవార్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ముఖ్యంగా మళ్ళీ చైనా నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయి. కానీ మన భారతదేశంలో మాత్రం కొంచెం అంత డేంజర్ అయితే లేదు. బట్ ఈ సంవత్సరం అగ్ని భయాలు ఎక్కువగా ఉన్నాయి, బాంబుల భయాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నీటి మూలకంగా యుద్ధాలు జరుగుతాయి. ఈ సంవత్సరం నీటి మూలక యుద్ధాలు జరుగుతాయి. నీళ్లు లేక జనాలు కొట్లాడుకుంటారు, నీళ్లు లేక జనాలు బాధపడతారు. బ్రహ్మం గారు చెప్పినట్టుగా చింత చెట్టుకి ఇది పాలు కారుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఎప్పుడైతే చింత చెట్టుకు పాలు కారుతాయో అప్పుడు ప్రకృతి వైపరీత్యం ఏర్పడతాయి, నీళ్ల కోసం జనాలు కొట్లాడుకుంటారు, అది జరుగుతుంది. అదేవిధంగా స్వలింగ సంపర్కులు పెరుగుతారు, అది కూడా పెరుగుతుంది. జనాలు కామరతులు అవుతారు, అది కూడా పెరుగుతుంది. మనుషులకి జంతువులు పుడతాయి, జంతువులకు మనుషులు పుడతారు. ఇలాంటి కొన్ని విచిత్రమైనవి ఈ సంవత్సరం జరుగుతాయి. తర్వాత ఇంకొకటి ఇదేంది, విపత్తులు కాబట్టి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా పెరుగుతాయి. తిరుపతి దేవస్థానం పైన విజిలెన్స్ అధికారులు దాడి చేస్తారు. అక్కడ ఎన్ని బొద్దింకలు బయట పెడతాయో మీరే చూడండి. సో ఇవన్నీ కూడా అవుతాయి, ఇన్ని విచిత్రాలు జరుగుతాయి. సో ఒక రెండు రోజులు తిరుపతి దేవస్థానంలో లడ్డూలు అమ్మరు, ఇవి ఈ సంవత్సరం జరుగుతాయి. అది కాకుండా కొన్ని ఈ సంవత్సరము మీరు ఆగస్ట్ అనుకోండి, ఆగస్టు లేదా సెప్టెంబర్ ఈ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పెద్ద కుంభకోణం బయటపడుతుంది. ఎవరెవరు ఎన్ని డబ్బులు తిన్నారు, ఏం కథ, ఏం జరిగినాయి, అన్నీ బయటపడతాయి. సో ఇది ఒకటి. ఇది కూడా దుర్మార్గులకు విపత్తు. నేను చెప్పాను కదా శని మంత్రి అయ్యాడు అంటే దుర్మార్గులకు పడుతుంది, బయటపడుతుంది. అయితే అగ్ని ప్రమాదాలు మాత్రం బాగా పెరుగుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు, ఇవే మనకు కలిగే విపత్తులు. ఇంకా పెద్ద విపత్తులు ఏం లేవు. కాకపోతే కల్తీ బాగా పెరుగుతుందండో, ఆహారంలో కల్తీ బాగా పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పసుపులో కల్తీ పెరుగుతుంది, మిర్చిలో కల్తీ పెరుగుతుంది, ధనియాల్లో కల్తీ పెరుగుతుంది. కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఎట్లా మిక్సర్ గ్రైండర్లు ఉన్నాయి కదా, పసుపు తెచ్చుకోండి గ్రైండింగ్ చేసుకోండి, మిరపకాయలు తెచ్చుకోండి గ్రైండింగ్ చేసుకోండి, తర్వాత ధనియాలు తెచ్చుకోండి గ్రైండ్ చేసుకోండి, డైరెక్ట్గా కొనకండి, బద్ధకం వదిలేయండి. అండ్ ఇన్స్టెంట్గా రావాలని మాత్రం చేయకండి. కల్తీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది, దాంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఆల్రెడీ మసుమన్ టీవీ హెల్త్లో చెప్తారు ఎలాంటి తినాలి, ఏమేం చేసుకోవాలి, ఇంట్లో సొంతగా పల్లి నూనె ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఎందుకోసం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఎవరో ఒకరు చెప్పాలి కదా ఎలా బతక, ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని. సో ఆ రెస్పాన్సిబిలిటీ మసుమన్ టీవీ తీసుకుంది, కాబట్టి ఆ పని చేయండి. ఇలాంటి విపత్తులు, అవును ఈ విపత్తులు ఉన్నాయి. ఆరోగ్యాలు మాత్రం పాడు చేసుకోకండి, నీటిని కాపాడుకోండి స్వామి. ఈ సంవత్సరము నీరే పెద్ద విపత్తు. నీటిని కాపాడుకున్నోళ్లే అదృష్టవంతులు, నీటిని కాపాడుకోలేని దురదృష్టవంతులు. రైతులు మీకు 10 ఎకరాలు ఉందంటే 1 ఎకరం నీళ్ల కోసం సపరేట్గా పెట్టేసుకోండి, లేకపోతే నష్టమే. ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందే. ఈ సంవత్సరములో వర్షాలు తక్కువగా ఉన్నాయి, తక్కువ వర్షం, ఎక్కువ వర్షపాతం లేదు. ఉన్న నీటిని కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి ప్రభుత్వాలు, ప్రజలు. వర్షపు నీటిని ఒడిసి పట్టడం మర్చిపోవద్దు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కడెక్కడ పడతాయో చెప్తాను వినండి. 10 భాగములు సముద్రం పైన, అంటే వర్షపు నీళ్లు 20% వచ్చాయనుకుందాం, అంటే 100% ఎప్పుడు వర్షం పడదు. ఎందుకోసం అంటే మిగతా నీళ్ళన్నీ కూడా మనకి మేఘాల రూపంలో, తర్వాత ఇవి మంచు రూపంలో ఉండిపోతాయి. 20% మాత్రమే మనకి మంచినీళ్ళు దొరుకుతాయి.
భూమిపైన. సో ఆ 20% వర్షాలు పడే 20% 10% పోయి సముద్రంలోనే వర్షం పడుతుంది. అంటే 20% సగానికి సగము సముద్రంలోనే వర్షం పడుతుంది. కాబట్టి ఆ నీళ్లు మనకు కాదు, మనకి మంచి ఆక్సిజన్ రావడానికి సముద్రంలో మంచినీళ్ళు పడాలి. అలా పడితేనే చేపలకు వాటికి బాగుంటుంది కాబట్టి అది మనకు మంచిదే. ఎందుకోసం అంటే నేచర్ని బ్యాలెన్స్ చేయాలంటే సముద్రం బాగుండాలి. కాబట్టి సముద్రంలో 10% నీళ్లు పడిపోతాయి. ఇక మిగతా 7% ఎక్కడ పడతాయి అని అంటే ఇవి పర్వతముల పైన పడతాయి. ఎందుకోసం అంటే పర్వతాల మీద నీళ్లు పడితేనే మనకి నదులు వస్తాయి. నీళ్లు రెగ్యులర్గా పర్వతాల నుంచే పుడతాయి కదా. కాబట్టి 7% నీళ్లు పర్వతాల మీద పడతాయి. అది కూడా వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ భాగంలో ఉండేటువంటి కేరళ, పూణే, గోవా, అటుపైన గుజరాత్, ఈ ప్రాంతంలో మంచి వర్షాలు పడతాయి. మహారాష్ట్ర, కేరళ, గోవా అక్కడ మంచి వర్షాలు పడతాయి. 7% వర్షాలన్నీ కూడా పర్వత ప్రాంతంలోనే పడతాయి. వింధ్య పర్వతాలు అక్కడక్కడ పడతాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం పర్వతాలకి గుండు కొడుతున్నారు. సో దయచేసి పర్వతాలకు గుండు కొట్టకండి. గుండు కొడితే అది కూడా నేలనుకొని వర్షం పడడం మానేస్తుంది. కాబట్టి పర్వతాలకు గుండు కొట్టకుండా ఉంటే మంచిది. సో ఎక్కడెక్కడైతే పర్వతాలు ఉంటాయి అక్కడ వర్షం పడుతుంది. దానివల్ల గిరిజన వాసులకు మేలు జరుగుతుంది. తర్వాత ఆర్గానిక్ పంటలు పండించే గిరిజన వాసులకు మాత్రం ఈ సంవత్సరం మేలు జరుగుతుంది. సో సిటీ నుంచి కారు వేసుకొని మన శ్రీకాకుళము, విజయనగరము, తర్వాత భద్రాచలం దగ్గర ఉండే సంతలకి హైదరాబాద్ వాళ్ళు వెళ్తారు. 7% పర్వతాల మీద పడుతుంది. ఇక మన భూమి మీద అంటే ఎవరైతే వేస్ట్ ఎక్కువ చేస్తారో ఆ ప్రాంతంలో అంటే మంచినీళ్ళన్నీ ఏది నాలా లోపలికి వెళ్ళిపోయే ప్రదేశం లోపల మాత్రం దేవుడికి ఇష్టం లేదు. అందుకోసం ఏం చేశాయంటే ఒరే నేను ఇచ్చే మంచినీళ్ళు మీరు అంతా పాడు చేసుకుంటున్నారని చెప్పి 2% మాత్రమే, ఓన్లీ 2% మాత్రమే సిటీలలో చదును నేల మీద, నేల ప్రాంతం మీద 2% మాత్రం వర్షాలు పడతాయి. అంటే ఈసారి వర్షములు భగవంతుడు నిర్ణయం చేశాడు, ఎక్కడ పడించాలో ఆయన అక్కడే పడిస్తున్నాడు. 17% మనుషులు లేని చోట 2% మాత్రమే మనుషులు ఉండే చోట ఇది వర్షం పడుతుంది. కాబట్టి మనం ప్రకృతిని ఆరాధించకపోతే ఇలాగే జరుగుతుంది. మనకి ఉన్న భూమిలో ఉన్న నీళ్ళన్ని మనం బోరేసి లాక్కుంటున్నాం కదా, మరి ఆ బోర్లో నీళ్లు రావాలంటే ఏం చేయాలంటే ఎక్కడో పర్వతాల్లో పడితే తప్ప రావు, నీటి ధారలు రావాలి. కాబట్టి నీటి ధారల్ని కాపాడుకోండి, నీటిని కాపాడుకోండి. ఊకే పంచాంగ శ్రవణం అంటే ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మీకు నేను మంచి చెప్పాలి. కాబట్టి రెయిన్ వాటర్ ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరి బాధ్యత అది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు, మరి ముఖ్యంగా రైతుల విషయంలో గురువు గారు. మీరు గత సంవత్సరం చెప్పినవి కానీ అంతకు ముందు చెప్పినవి కానీ అవి నిజమయ్యాయి. అంటే అవి ఎంత ఉపయోగపడ్డాయంటే చాలా మందికి ఒక అవగాహన ఉండదు, ఏ పంట వేయాలి, ఏంటి ఈ సంవత్సరం వేటికి అనుకూలంగా ఉందని. ఇలా మనకి ఇలా ఈ పంచాంగ శ్రవణంలో కూడా తెలుస్తుంది కదండి. సో మరి ఈసారి ఈ క్రోధినామ సంవత్సరంలో రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎటువంటి పంటలు వేస్తే మంచిది వాళ్ళు? రైతులకి ఈ సంవత్సరం నేను చెప్పేది ఏంటంటే 6 తడి పంటలు వేసుకోండి. అంటే ఎక్కువగా నీరు అవసరం లేని పంటలే వేయండి. అందులోపల పసుపు ధర ఈసారి బాగా పెరుగుతుంది, పసుపు వేయవచ్చు. మొక్కజొన్న ధరలు పెరుగుతాయి, జొన్నల ధరలు పెరుగుతాయి, కందుల ధరలు పెరుగుతాయి, పెసర్ల ధర పెరుగుతుంది. తర్వాత గ్రౌండ్ నట్టు, వేరుశనగ బాగా రేటు వస్తుంది. అదేవిధంగా శనగపప్పు రేట్ అయితే వీటన్నిటికన్నా ఎక్కువగా రేటు వస్తుంది. మిర్చికి కూడా రేటు వస్తుంది కానీ ఓపిక పట్టాలి. మిర్చి పండించి దాన్ని ఎండబెట్టి జాగ్రత్తగా ఓపిక పట్టండి. మిర్చికి రేట్ వచ్చిన రోజు అమ్ముకోండి. దళారులు మాత్రం మోసం చేస్తారు బికాస్ ఆఫ్ శని. అలా దళారులు కాకుండా మిర్చి ఏదైతే ఉందో మీరు పొడి చేసి దాపెట్టుకోండి, మీకు ఏ నష్టం జరగదు. ఆల్రెడీ మన సుమన్ టీవీ బిజినెస్లో నేర్పిస్తారు మీకు ఎవరెవరు ఎట్లెట్లా స్టోర్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలని. ఆల్రెడీ వీళ్ళు ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తున్నారు సుమన్ టీవీలో, సుమన్ టీవీ బిజినెస్లో నేర్చుకోండి అవి. సో మిర్చి మాత్రం ధర అంతంత మాత్రం ఉంటుంది కానీ మిర్చి పెరుగుతుంది పర్వాలేదు. 3,000 రూపాయలు 3,000 రూపాయలకు పైన కానీ టన్ వచ్చే అవకాశం ఉంటుంది. టన్నుకి ఎక్కువనే రేట్ వస్తుంది. మిర్చి మంచిగానే పలుకుతుంది, 2-3,000 దాకా పలుకుతుంది. సో మిర్చి ఆల్మోస్ట్ 300 రూపాయల నుంచి 500 రూపాయలు ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం 670 రూపాయలకి కేజీ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది నేను గ్యారంటీ ఇస్తాను. నెక్స్ట్ తీగ పంటలు ఎక్కువగా వేయండి. రైతులు తీగ పంటలు వేసుకోండి. ఈ సంవత్సరము వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కూరగాయలు సరిగ్గా రావు, కాబట్టి కూరగాయలు బాగా పండుతాయి. తర్వాత జూన్ జూలైలో టమాటాకి బాగా ధర వస్తుంది కాబట్టి టమాటాను చేసుకోండి. అది కాకుండా రైతులు కొన్ని కొత్తగా నేర్చుకోండి. ఇప్పుడు
మనం కూరగాయలు పండిస్తాము, ఇవాళ మార్కెట్లో మనకు అనుకున్న ధర రాలేదు, దాన్ని మీరు ధరకి ఇష్టం లేక అమ్మకండి, ధర వస్తేనే అమ్మండి. ధర రాకపోతే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కూరగాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత ఎండబెట్టి వాటిని మనము ఫాస్ట్ ఫుడ్ కింద ప్యాకేజ్ చేసి మనము దాన్ని సంవత్సరాల తరబడి తర్వాత కూడా మనం అమ్ముకోవచ్చు. సో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఒకటి ఉంది, అది రైతులు నేర్చుకోండి, మీరు అనవసరంగా నష్టపోకండి. నేను ఈ మధ్యకాలంలో నాకు ఒక శిష్యుడు ఇట్లాగే ఇబ్బంది, నేను చెప్పాను టమాటా రేట్ వస్తుందని చెప్పాను, అతను ఇది బాగలేదు టమాటా రేట్ రాలేదు, సో ఏం చేద్దాం గురుగారు అంటే ఏం చేయకరా, ఆ టమాటాలు ఏవి అమ్మకు, ఆ టమాటాలన్నీ చక్కగా వేసి మిక్సర్ గ్రైండర్ పెట్టేసేయు, దాని లోపల సగ్గుబియ్యం వేయు, సగ్గుబియ్యం వేసి దాని లోపల మంచిగా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ వేసి దాన్ని ఒక మంచి జ్యూసీగా తయారు చేయు, తయారు చేసి దాన్ని మొత్తం కూడా ఎండబెట్టేసి, ఇవి వడియాలు చేస్తారు కదా అప్పడాలు, అలా ఎండబెట్టేసి అమ్ముకోరు అని చెప్పాను. వాడు మామూలు టమాటాలు అమ్మితే వాడికి వచ్చేది 30,000, ఇలా చేసి అమ్మినందుకు వాడికి 2,00,000 రూపాయలు వచ్చాయి. అబ్బో, సో ఇక వాడు అదే పని పెట్టుకున్నాడు, 10 ఎకరాల పొలం లీజుకి తీసుకున్నాడు, ఇంకా టమాటాలు పండిస్తాడు, మార్కెట్ జోలికి వెళ్ళాడు, అసలు కూరగాయల మార్కెట్కే పోడు, టమాటాలు తర్వాత వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాడు, అల్లం వేస్తాడు, దాని ఒక మంచి ఇంగ్రీడియంట్గా తయారు చేస్తాడు, సగ్గు బియ్యం వేసి తర్వాత వడియాలు చేస్తాడు, అయిపోయి 800 రూపాయలు కిలో వడియాలు, అవి టమాటా వడియాలు అయిపోయి. అలా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, అవి కట్ చేసి ఉప్పు నీళ్ళు నానబెట్టి ఎండబెట్టిన తర్వాత ఇక పాడవు, అవి తర్వాత చాలా రోజులు ఉంటాయి, మంచిగా నెయ్యిలో వేయించుకోవచ్చు. తర్వాత మీకు తెలుసు కదా ఉప్పు మిరపకాయలు ఉంటాయి, మజ్జిగ మిరపకాయలు ఉంటాయి, తర్వాత ఎండు మిరపకాయ చట్నీ ఉంటుంది, తర్వాత ఆవకాయలు చేయొచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు, చాలా చేయొచ్చు. కాబట్టి రైతులు నష్టపోకండి. ఈ సంవత్సరం రైతులు ఎక్కువగా 6 తడి పంటలే వేసుకోండి, దానివల్ల మంచి లాభం కలుగుతుంది.